నిర్గమకాండ 34:6 నిర్గమకాండ 34:6 ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మోసేని యెహోవా దాటి వెళుతూ కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడగు యెహోవా. అంటే ఇంతకాలము దేవుడు ఆదాము దగ్గర నుంచి ఎప్పటి వరకు అంత ఓర్పుగా ఎలా ఉండగలిగాడంటే యేసుక్రీస్తును బలి చేయడానికి ఓర్పుగా ఉన్నాడట. ఎవరు ఈ మధ్య అడిగారండి, నరబలి కోరాడండి బైబిల్ దేవుడు అని అడిగారు. ఏమడిగారు? నరబలట. మధ్య ఎవరినో చంపేశారు కదండి. ఆ బైబిల్ దేవుడు ఏం తక్కువ తిన్నాడని యేసుక్రీస్తుని కూడా నరబలి కోరాడుగా అనగానే మన భక్తులందరూ సైలెంట్ అయిపోయారు. అంతేనంటావా అన్నారు. నరబలి కోరేవాడైతే ఈ మానవ నరులు నరజాతి అంతా ఏమవ్వాలి ఆయన దృష్టిలో? చావాలి. మీరు బలవ్వకూడదని, మీరు నరబలి అవ్వకూడదని, మీరు బలి పశులు అవ్వకూడదని మన కొరకు గాయాలు పాలయ్యాడట. ఎవరు? యేసుకు. నరబలి కోరాడా? కోరితే ఎవడైనా ఉంటాడా? నరబలి కోరితే ప్రతి ఒక్కడు ఎక్కాల్సింది ఎక్కడికట చెప్పండి? ఆ బలిపీఠం మీద. ప్రతి మనల్ని నరబలి కోరలేదు కనుక తన కుమారుణ్ణి భూమి మీద మన కొరకు స్వస్థత వైద్యము మందుగా ఆయన్ని మార్చేశాడట. అది బైబిల్ యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఆయన వచ్చాడో గొర్రె వల్లి మౌనంగుండు. ఎందుకు ప్రభువా మౌనంగుండిపోయావంటే, నువ్వు ఎగిరి గెంతులేయాలంటే నేను మౌనంగా ఉంటా. ప్రభువాని ఈపించి ఈరేస్తున్నారు. ప్రభువా ఎందుకు అలా మౌనంగా ఉన్నావంటే, నీవు సుఖశాంతులతో నీ దేహం నిత్య యవనంగా ఉండాలి అంటే, ఆ మరలా వైవపు జీవితం నీకు రావాలంటే నా దేహం చెరబడాల్సింది. నీకు జీవవృక్ష ఫలములు అందాలంటే నా ఖడ్గజాలుల దెబ్బ నాకు తగలాల్సింది. ఈ భాష అర్థమవుతుందో లేదో మీకు. బైబిల్ ఆలోచనంటే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఆ జీవాన్ని మనకు అందించడానికి ఖడ్గజాలు మరణపు దెబ్బ ఆయన తినాల్సిందే. మరొక కోణంలో మన పాపాలకి పరాకాష్ఠ శిక్ష పడాల్సిందే. యేసుప్రభు వారికి జరిగింది అదంతా. ఈ లేఖనాల భావం అంతా రోషిసులకు చెప్పారట. మోసే మొదలుకొని మలాకీ వరకు ప్రవక్తలైన వారందరూ చెప్పింది ఏంటి అంటే, ఆయన గాయాల వలన మనందరికీ స్వస్థ. ఈయన చెప్తున్నాయక, ఆదాము రాజు అయితే ఇశ్రాయేలు రాజులుగా నియమింపబడితే ఇక వారు వీరు నిలబడలేని పరిస్థితుల్లో ప్రభువట అందరినీ రాజులుగా యాజకులుగా చేసేసాడట. ఎక్కడ? ప్రకటన గ్రంథం 5:5 ఎంత క్లారిటీగా యోహాన్ గారు రాశారో చూడండి. ప్రకటన గ్రంథం 5:6 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్ర నిప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎక్కడో చదివా ఇప్పుడే? ఎవరికైతే ఈ వాగ్దానం ఇచ్చాడో ఆదాం పడగొట్టేశాడు. ఏ ఇస్రాయేల్కైతే ఈ వాగ్దానం ఇచ్చాడో నిలబడలేకపోయారు. ఇప్పుడు ఆ వాగ్దానం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందట? ఎవరైతే ఆ శిలువ బలియాగం వైపు చూశారో, ఎవరైతే ఆయన విశ్వసించారో, ఎవరైతే ఆ త్యాగాన్ని గుర్రుపెట్టి చూశారో, ఎవరైతే ఆ గాయాల్లో ఏలు పెట్టారో, ఎవరైతే ఆ గాయాల్ని బాగుగా గ్రహించారో, వాళ్ళందరూ ఆ పాత జీవితంలోనికి పౌరసత్వం వచ్చేసిందట. మీకు డౌట్ రావాలి, మరైతే మరి నేను ఎందుకు చచ్చిపోతున్నాను ఆయన నమ్ముకున్నట్టే? చచ్చిపోవు. క్రీస్తునందు ఉన్నవారు చెప్పండి రెస్ట్లోకి వెళ్తారు, నిద్ర. నీకు పౌరుషత్వం ఇచ్చేశాడు, ఆ రిబ్బన్ కట్టింగ్ కలవరగిరి మీద జరిగిపోయింది, నువ్వు నిద్రలోకి వెళతావు. ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద చెప్పండి కొత్త పాటలు పాడుతూ దేవదూతల కేకలు వేస్తూ ఆ కోల్పోయిన ఆ స్థితిని మరల మనకివ్వడానికి రాబోతున్నాడు. ఈలోపు మనం చస్తే దాని పేరేంటి చెప్పనా? చెప్పండి రెస్ట్ అంతే. క్రీస్తునందున్న వారు రెస్ట్లోకి వెళ్తారు. డోంట్ వరీ, నీకు మరలో ఒకరోజు నిద్రలోంచి లేస్తావు.
నీ దేహం నిద్ర, అప్పటి వరకు నీ ఆత్మ పరదేశం, నీ మరలా పాత వైభవం నేను తీసుకెళ్తాను. నీకు అందలేదుగా జీవవృక్షం, నిన్ను నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? మనం అందుకోవాలనుకున్న మానవ ప్రపంచం ఎంపర్లాడిన ఆ జీవవృక్ష ఫలముల దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు. నిత్యము బతుకుతాం. ఇక జీవజల నదుల దగ్గరికి, జీవజల బొగ్గల దగ్గరికి, జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఆదాము తీసేసిన ఆ జీవితాన్ని యేసుప్రభు మనకిచ్చేసి ఆ పౌరసత్వాన్ని మన చేతుల్లో పెట్టేసి ఇక మీరు రాజులు, నిశ్చంతగా ఉండండి. మీరే మధ్యవర్తులు, నిశ్చంతగా ఉండండి. మరలా నేను వస్తా, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా. ఇది క్రైస్తవ దర్శనం.